హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఈ నెల 27న కీలక సమావేశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఈ విషయంలో కీలకంగా ప్రస్తావన అయితే వచ్చిందనమాట. సో ఇతర ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాలు చర్చకు అయితే వస్తున్నాయి. 9-10 షెడ్యూల్లో ఉన్న పంపకాలపై కూడా భేటీ అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా 3 రాజధానులపై కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రస్తావించలేదు, కానీ దానికి సంబంధించి నిధులు అయితే ఇస్తామని చెప్పింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మనం ఇక్కడ కేంద్ర హోంశాఖ అజెండాలో అన్ని పొందుపరిచింది. దీనికి సంబంధించి ఏపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ సహా వివిధ శాఖల అధికారులు, అంటే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయన్నమాట. కేంద్ర ఆర్థిక శాఖతో పాటు విద్య, అదేవిధంగా రైల్వే, పెట్రోలియం శాఖతో పాటు దాదాపు 9 శాఖల అధికారులకు భేటీలుగా అయితే ఆహ్వానించడం అయితే జరిగింది. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్కు సంబంధించి కూడా ఇప్పటికీ కొలిక్కరాని పరిస్థితి అయితే నెలకొంది. దీనిపై కూడా చర్చించేందుకు అజెండాలో పొందుపరిచారు. సో మొత్తం మీద చూసుకుంటే వీటిలో పాటు సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ సంబంధించి 2 సంవత్సరాలపై పన్ను ప్రోత్సాహకాలు, రెవెన్యూ రోడ్ల భర్తీ, ఏపీలో వెనకబడిన 7 జిల్లాలకు కూడా గ్రాడ్లపై కూడా ఈ మొత్తం అధికారులు ఈ శాఖలకు సంబంధించిన అధికారులతో, అదేవిధంగా 2 రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కీలక సమావేశం అయితే 27 అయితే ఉందన్నమాట. సో అన్ని శాఖలతో పాటు ఉద్యోగులకు సంబంధించిన విషయాలు కూడా కొలుక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అందుకే ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.